హెలూయ హెలలు హాలెలు తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రము గాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా మీకే స్థుతి స్తోత్రము గాక త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా మీకే స్థుతి స్తోత్రము గాక హాలిలుయ హాలిలుయ ఫలిలూజ వాక్యం చదువుకుందాం వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడు ప్రైజ్ దలాడు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ ఒక తండ్రి ఇప్పటివరకు వరకు వంశజీవు లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాయన అతండ్రి నా సొంత జ్ఞానంతో బోధించినట్లయితే నాయన అతండ్రి హృదయాలు కదలించబడవు నీ వాక్యము ఫలింపదు నాయన కనుక నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు వాక్యాన్ని బోధించినట్లయితే అనేక ఆత్మలు కదలించబడతాయి అనేక స్వస్థతలు కలుగుతాయి అనేక అద్భుతాలు జరుగుతాయి కనుక నాయన తండ్రి మీరు నాపై ఉండి ఈ వాక్యాన్ని బోధించే శక్తిని నాకు దాయిచ్చేయమని మా ప్రభుకుమారుడైన యేసుక్రీస్తు మమ్మల్ని అతి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి మతయుస్సు వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో ఈ విధముగా శ్రవిస్తూ ఉంది ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు ప్రైజలాడ్ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు ప్రేద్దలాడు ఈ వాక్యమును మన ప్రభు అయిన క్రీస్తు వారు తన నోటితో స్వయముగా చెప్పిన ఉన్నవి ఇతట ప్రభు శరీరమును చంపేవారికి భయపడవద్దు అని చెప్పినారు ప్రేధలాడు అయితే ఆత్మ శరీరములో నరకములో పడవేసే వ్యక్తికి భయపడమని చెప్పుచున్నారు ఈ నరకములో పడవేసే వ్యక్తియే ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభువారు లార్డ్ హాలెలూయ హాలెలూయ ఈ నరకములో పడవేసే వ్యక్తియే ప్రభు ఏసు వారు ఎందుకంటే పరలోకము భూలోక నరకము మీద ఆయనకు సర్వ అధికారము కలదు అది తండ్రి అయిన దేవుడు ఇచ్చిన అధికారం నేను మొదటి వాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయున్నాను ప్రైదలా చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు నేను మృతుడనైతిని కాని సజీవుడనయుంటిని సర్వలోకానికి అధిపతిని నరకములో వేయట కానీ నిత్య జీవమును పంపించుట కానీ నేను అధికారము కలవాడను తండ్రి అయిన దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు ఈ లోకంలో ఏ మనుష్యుడు చేయని పనిని నేను చేస్తున్నాను ప్రైజ్లాడు హాలుయా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ జన్మలో ఈ విధముగా సెలవిస్తున్నాడు మరణము యొక్క పాతాళములోక ఇక్కొయ తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ప్రైజలాలు నేను మానవులను స్వతహాగా నరకమునకు పంపను మానవుల యొక్క పాపమును బట్టి ఆయన వారిని నరకమునకు పంపుతారు చూడండి ప్రియ సౌదరి సౌదరుడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఎట్లన అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి క్షపింపబడిన వారలారా నన్ను నిడిచి అపవాది దూతలకు సిద్ధపరిపరిచిన నిత్య అగ్ని లోకానికి వెళ్ళుడి మతైసు సువార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వచనం పాపముతో నిండిపోయిన మానవులను ఆత్మ శరీరములతో నరకానికి పంపే అధికారము దేవునికి ఉన్నది కనుక మనము ఆ ప్రభువు వారికి భయపడవలసిన వారమై ఉన్నాము ప్రైజరాడ్ హా అయితే నేటి దినాలలో ప్రజలు మాత్రము దేవునికి పాపానికి భయపడకుండా కరోనా అనే వ్యాధికి మాత్రం విపరీతముగా భయపడిపోతున్నారు ప్రయత్నలాడు నేను ఈ తప్పిదం ఉన్నాను ఆ తప్పిదం వల్ల దేవుడు నన్ను నరకానికి తీసుకువెళ్తాడని ఎవరూ భయపడడం లేదు కానీ కరోనా వైరస్కి ముక్కుకి అది కట్టుకొని తలకి ఇది కట్టుకొని నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే ఏ అంటు రోకము నీ మీదికి రాదు ప్రైజలాడు ఎట్టి జాగ్రత్తలను పాటించిన పరిపాలించే గొప్ప గొప్ప నాయకులను మేధావులను వైద్యవేత్తలను శాస్త్రవేత్తలను మొదటి వారిని కరోనా వదుటలేదు క్రైస్తవులమని దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నవారు దీనికి అధికముగా భయపడుతున్నారు ప్రైజ్ ప్రైజ్జలాడు హాలెలుయ ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి ఆలోచిద్దాం దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా ఎందుకు భయపడుతూ ఉన్నారు పోటీ కొరింది పత్రిక మూడో అధ్యాయం పరచనం మనలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు కరోనా వ్యాధి మన శరీరమును తాకినా ఏమీ చేయలేదు మనలో ఉన్న దేవుడు దేవుని ఆత్మ కరోనా వ్యాధిని నిరోధిస్తుంది అలాగని జాగ్రత్తగా ఉండమని నేను బోధించుటలేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ అమితముగా ఈ కరోనా వ్యాధికి మనము భయపడకూడదు ప్రైజలాడు ఆ లేలు ఎందుకంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహమును ఆత్మనే ఇచ్చను కాని తిరిగితనమును మనకు వీయలేదు రెండు తిమ్మతి ఒకటో అధ్యాయము ఏడో వచనము ఏ విధముగా అసలు అసలు నిజమైన దేవుని బిడ్డలకు కరోనా తాకదు తాకినా ఏమీ చేయదు నీకు అపాయం రాదు ఇవ్వరాదు ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు ప్రైలాడు హావు అదే విధముగా తొంభై ఒకటో కీర్తన పదో వచ్చిన ఈ విధముగా చలవిస్తూ ఉంది నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయమేమియు నీ వద్దకు రాదు ప్రైజలాడు కీర్తన తొంభై ఒకటి ఏళ్ళు విధముగా ఈ వాగ్దానములు బైబిల్లో దేవుని బిడ్డల కొరకు వ్రాయబడినది అయితే క్రైస్తవులము విశ్వాసులము సేవకులమని చెప్పుకునేవారు ఎందుకు భయపడుతున్నారు పేతురు గారు ఎప్పుడైతే నీటి మీద నడుచున్నాడో అప్పుడు నీటిలో మునిగిపోవటం జరిగినది ఎందుకు దేవుని చూశాడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు నీటి మీద నడిచాడు నడిచినంతసేపు బాగానే నడిచాడు యేసు ప్రభువును చూసినంతసేపు ఎప్పుడైతే అతను క్రిందకు చూచాడు ఈ లోకము వైపు నీటిలో మునిగిపోవటం అప్పుడు ఏమన్నారు ప్రభు అయిన యేసుకి విశ్వాసి ప్రేసిలాడు ఈ దినాల్లో మనం కూడా అదే విధంగా ఉన్నాం నీవు నేను కూడా ఏదైనా క్రియ జరగని పక్షంలో ఈ లోకము వైపు చూస్తూ ఉన్నాము చూడండి పరువు వైపు చూడకుండా అందుచేతనే భయపడిపోవచ్చున్నారు ఇటువంటి వారిని ప్రభువారు అల్ప విశ్వాసులారా మత వార్త పద్నాలుగు ముప్పై ఒకటిలో చేతును కూడా ప్రభువారు ఇది మాటతో సంబోధించారు ఉంటే అంటే విశ్వాసము ఉండాలి లేదా అవిశ్వాసమన్నా ఉండాలి ప్రేదలాడు హా లెలూయ హా ఇటు దేవుని వైపు సగం ఈ లోకం వైపు ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాం మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడినట్లయితే ఆయన నిన్ను నన్ను పేతురు వలె కిందకు మునిగిపోకుండా చేస్తాడు ప్రైద్దలాడు హా లెలూయా నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండగా నిలివెచ్చనవుగా ఉంటున్నా ఒక అనుక్క ప్రేద్దలాడు నేను నా నోటి నుండి విము వేయిస్తున్నాడు మూడో దాంతో మూడో విద్యం ప్రహారం అవుతుంది ఈ విధంగా సెలవిస్తున్నాడు నా నోటి నుండి ఉమ్ము వే నీవు చల్లగానైనా ఉండట్లేదు వెచ్చగానైనాను కనుక అది ఇది కాకుండా మధ్యలో ఉంటుంది నులివెచ్చని తనంలో మనం ఉంటున్నాం ప్రసిద్ధలాడు హాలెలూయ హాలిలుయ ప్రేద్దలాడు హాలియ ఎలా ఉంటున్నాం నులివెచ్చని తనం దీనికి భయపడుతున్నాము దానికి భయపడుతున్నాం దేవుని వైపు సగం ఈ లోకము వైపు ఇది జరగపోతే లిటిల్ ఫ్లైట్ హ్యూమన్ బీయింగ్స్ అల్ప విశ్వాసులుగా ఉంటూ ఉన్నాం ప్రైజరాలు అల్ప విశ్వాసం అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడవలేకపోతున్నాము కొంత లోకము మీద కొంత దేవుని మీద నమ్మకముంచువారు ఇటువంటి వారే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహారు ఉద్యమం ఎట్లనగా నీవు వెచ్చగానైనను చల్లగానైనాను లేవు నులివెచ్చనిగా ఉన్నావు నులివెచ్చని క్రైస్తవ జీవితము జీవించుచున్నారు దేవునిలో కొంత లోకములో కొంత దీనిని ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే లోకానుసారమైన పాపములో బ్రెయిదరాడు అన్యుల ఆచారములలో ఉంటూ ఉన్నాము మరియు ప్రార్థన కూడా కావాలంటారు ప్రైజ్ దలాడు హా లెలూయ కానీ బైబులు మాత్రము లోక పాపములు అన్యుల ఆచారము ఉండకూడదని మనలను హెచ్చరించుచున్నది ప్రైజ్ దలాడు హాయ ఎట్లనగా పాపము చేరేవాడు అపవాది సంబంధి దలాడు యోహోన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అదేవిధముగా రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం అన్యజనుల ఆచారములను అభ్యసించకూడదు ప్రేజ్లాడు అదేవిధము ఇర్మయా గ్రంథం పదో అధ్యాయం రెండవ వచనంలో అయితే అన్యజనముల ఆచారములు ఏవి అవి సందేహము మనకు కలుగక మానదు అవి ఏమనగా తన కుమారుడునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండమును దాటించు వానినైనను చెకు శకునము చెప్పు సోదగానినైనను మేఘశకునములను కాని సర్పశకునములను కాని చెప్పు వాణినైనను ప్రయజలాడు శకునము చెప్పు సోది కానినైనను మేఘ శకునములు కానీ సర్ప శకునములను కాని కర్ణ పిచాచమునడుగువానినైనను దయ్యముల వద్ద విచారణ వాని వద్దను నీ వద్ద ఉండని ఎక్కుడు ప్రయుద్దలాడు ఈ దినాల్లో అలా ఉన్నావు క్రైస్తవులు అంటున్నాం ఒక గృహప్రవేశం చేయాలంటే ఒక వీళ్ళ దగ్గరికి వెళ్ళి తన కుమార్తెను కుమారుని నిప్పును దాటిస్తూ ఉన్నారు శకునాలు చెప్పించుకుంటూ ఉన్నారు ఈ టైం ఎలా ఉంది ఆ టైం ఎలా అంటే ఏంటి సగం దేవుడి మీద సగం సాతాని మీద అప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు సాతానికే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమును ఏ స్థితిలో ఉన్నావు సాతానుకు ఉన్నావా దేవునికి దగ్గరగా ఉన్నావా కుడివైపు దేవుడు ఎడవైపు సాతాను సాతాను ఎప్పుడూ మనలను దాని ఆధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనములో ఈ వాక్యములో నియమక కాలములు అనగా ముసు ముహూర్తములు అయి ఉండని వీటిని ప్రభువారు ఏం మాత్రమును అంగీకరించరు అయితే చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటూ వారు పైన చెప్పిన పాప కార్యములను అన్యుల ఆచారములను పాటించుచున్నారు ప్రైద్దలాడు హా లెలూయా మరియు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు ప్రైలాడు హా నేను ఇటువంటి నామకార్థ క్రైస్తవుల గురించి మాత్రము రాయించున్నాను వీరే అల్ప విశ్వాసులు వీరు నిజమైన క్రైస్తవులు ఎంత మాత్రము కాదు ఇటువంటి వారి గురించి నిజమైన క్రైస్తవులు లెక్క పెట్టవలసిన అవసరము లేదు వారిని పట్టించుకోకూడదు ప్రైస్ దళ నీవు నిజముగా మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుని యొక్క నామాన్ని వ్యర్థపరచకుండా ఆయన మీదే ఆధారపడినట్లయితే ఆయన నిజముగా ఏం చెప్తున్నాడు నిన్ను నిత్య జీవానికి పంపించేవాడను నేనే నిత్య నరకానికి కూడా పంపించేవాడిని దేవు తండ్రి అయిన దేవుడు నాకు అధికారం ఉంచాడు కనుక నువ్వు ఈ లోక ఆశలకు బానిసలైపోయి పడిపోయినట్లయితే నిత్య అగ్నిలో అగ్నిలోకాల ఈరోజే నీవు నేను ఆయన తట్టు తిరిగి ఆయన మీద ఆధారపడటానికి ప్రయత్నిద్దాం ప్రయత్నలాడు హాలువు హాలెలూయ మనము దేనికి భయపడాలి కరోనా కాదు పాపము అనే కరోనాకి భయపడాలి ప్రైజ్ దాడు హాలెలూయా హాలెలూయా ఈ దినాల్లో ఎంతోమంది లక్షల్లో చనిపోతూ ఉన్నారు వారి దగ్గరికి నువ్వు వెళ్ళి దేవుని రాజ్యం గురించి ఎప్పుడైనా బోధిస్తున్నామో మేము సువార్థికులము మేము పాస్టర్లము మేము మాలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు అంటున్నారు కానీ ప్రియ సహోదరి సోదరుడు ఒక్కసారి ఆలోచించి పాపము అనే వైరస్ నుంచి కరోనా వైరస్ నుంచి తొలగాలంటే ప్రతి మానవుడు ఏదో ఒక దినాన్ని చనిపోవలసింది నిత్య జీవానికి వారసుల వాళ్ళు మీరు వెళ్ళి వారికి బోధించండి మా గుడిలో ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు కాదు దేవుడు చెప్పేది అంటే ఎహెచ్గేలుకి చెప్పిన ప్రకారం నీవు వెళ్ళి నేను ఎవరికైతే చెప్పమంటున్నాను ఈ దినాలలో కరోనా వైరస్ అనేక లక్షల మంది బాధపడుతూ ఉన్నారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు ఏమిటి అనే దాని గురించి నువ్వు చెప్పాలి ఆ వారికి తెలియచేయాలి అదే దేవుని పని ఏమన్నాడు దేవుడు నీవు వెళ్ళి వారికి చెప్పినట్లయితే వారి యొక్క పాపములు నీ మీదకి రావు వారి యొక్క నరకము నీ మీదకి రాదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు నేను నీకు చెప్పినట్లయితే వెళ్ళు బోధించు మరి దేవుణ్ణి అడుగుతున్నారా లక్షల మంది చనిపోతూ ఉంటే ఎప్పుడైనా బాధపడుతూ ఉన్నారా ఆ ఆత్మలు నశించిపోతుంటే ఆత్మల గురించి బాధలు పడుతున్నారా ఆత్మ గురించి ఒక్క ఆత్మను నీవు రచించినట్లయితే పరలోకమందున్న దేవదూతలు నిత్య జీవానికి వారసులైనప్పుడు గంతులు వేస్తారంట మరి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు ప్రియ సోదరి సోదరుడు పాపం అనేది ఒక వైరస్ వంటిది ఇది చాలా ప్రమాదకరమై ఉన్నది దీనిని కలిగి ఉన్నవారు శాశ్వత మరణమును పొందుతారు అనగా నిత్య నరకములకు వెళ్ళిపోదురు ప్రేదలాట్ హాలెలూయ హాలెలూయ రోమాపత్రిక ఆరు ఇరవై మూడు మరియు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఎనిమిది కరోనా వైరస్ మనుషులను చంపుకొని పోవచ్చున్నది ప్రస్తుతం లోకరీద్య కరోనా వైరస్కి వ్యాక్సిన్ అనే మందు లేదు ప్రైద్దలా ఇంకా తయారు కాలేదు అది దేవుని చిత్తం కానీ ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఈ దినాన కరోనా వైరస్ బానిసైనట్లుంటే ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం నీ కోసం నా కోసం చెందించాడు ఆ రక్తాన్ని మనం మన మీద వేసుకోవాలి అయ్యా నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని నాపై ఈ కరోనా దాడికి తట్టుకునే సాయం అని ప్రార్థన చెయ్యాలి ప్రేదలాడు వ్యవహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవచనకు ఈ విధముగా సెలవిస్తూ ఉంది నీవు పాపము చేసినట్లయితే పాపమును ఒప్పుకున్నట్లయితే నీకు ఏ రోగము రాదు దేవుని దగ్గరికి రా దేవుణ్ణి అడుగు నీవు చేసిన పాపం గుర్తు చేయమని చెప్పు ఆయన సన్నిధిలో నీవు ఉన్నట్లయితే ఆయన ఇల్లు నన్ను ఏం చెప్తున్నాడు ఏడు డెబ్భై ఏడు సార్లు అంటున్నాడు ఏడు డెబ్భై సార్లు మరి నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా ఈ లోకం వైపు ఉంటున్నావా ఈ లోక బానిస బానిసైపోయి ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకు ప్రకటన గ్రంథం ఇరవై పది మార్కు సువార్త తొమ్మిది నలభై ఎనిమిది ఒక రక్తమందు విశ్వాసం ఉంచకపోతే ఈ పాపమనే వైరస్ మనలను నిత్య నరకానికి లాక్కు వెళుతుంది చూడండి ప్రియ సౌదరి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదే వచ్చును మార్కు సువార్త తొమ్మిది నలభై ఎనిమిది మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎలా వాడు అగ్నిగుండములో పడవేయబడును కనుక ప్రియ సహోదరి సహోదరుడు ఈనాడే నీవు నీవు ఎవరినంట వేసేది తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులును నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగుండములో పడవేయబడదు ఇది రెండవ మరణం ఆ రెండవ మరణానికి మనం చేరకుండా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎందు నమ్మకం ఉంచి ఈయనే నిజమైన దేవుడు ఈయన దగ్గరకు నేను వస్తే నిత్య మోక్షానికి వెళ్తాను అక్కడ ఉన్న పవిత్రులందరితో కలిసి ప్రార్థనలు చేసుకుంటాం చూడండి అక్కడ అంతా సంతోషమేనంట ఎప్పుడు నిత్య ఆనందమేనంట ప్రభు అయినా ఏ వారు తండ్రి అనే దేవుని కుడి కూర్చొని అందరూ పాటలు పాడుతూ ఉంటారు మరి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా ఈ దినాన్ని నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడికి వెళతాను చూడండి కుడివైపు దొంగ మారు మనసు పొందే దేవునితో ఏమన్నాడు ఇప్పుడే అయ్యా నన్ను నీతో కూడా తీసుకొని పరలోకానికి తీసుకువెళ్ళప్పుడు నన్ను క్షమించు నా పాపములను తీసివే ఎడమవైపు దొంగ ఏమన్నాడు ఏమి మాటలు ఆయన ఏం చేయగలడయా ఆయన ఎవరో కుడివైపు దొంగ తెలుసుకున్నాడు ఎడమవైపు దొంగ తెలుసుకోలేదు ఈ దినము నీవు నేను కూడా కుడివైపు దొంగవలే ఉన్నామా ఎడమవైపు దొంగవలే ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకున్నాము కుడివైపు దొంగవలే మారు మనసు పొంది ఆయన పాదముల దగ్గరకు వచ్చి ఆయన యొక్క ఆత్మను మనపై కుమ్మరించమని ఆ ఆత్మ ద్వారా అనేక అద్భుతాలు చేయవచ్చు మొట్టమొదటిగా మారు మనసు పొందని దేవుని తట్టు తిరిగినట్లయితే నీవు నిత్య జీవానికి వారతుంటావు కనుక ఈ దినమై మారు మనసు పొంది దేవుని తట్టు తిరగటానికి ప్రయత్నిద్దాము ఆ దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించును కాదు ప్రార్థన చేసుకుందాం మమ్మలను వికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులకలో ఉంచి కాచి కాపాడినందుకు వంద నాలుగు స్తోత్రాలను అయినా తండ్రి మా కుటుంబాలను మా బిడ్డలను మా మాలులను నాయన తండ్రి మా ప్రతి వ్యక్తిని మీ పాదం దగ్గర పెడుతున్నాం తండ్రి ఈ లోకంలో తెలిసి తెలియక ఏదైనా తప్పిదాలు చేసి ఉంటే క్షమించి వారిని ఆశీర్వదించి వారి కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని కలుగు చేయమని ఒకరినొకరు అర్థం చేసుకొని నీ మీద ఆధారపడేటట్టు సహాయం చేయమని వైడుకుంటున్నావు నీవు తప్ప వేరొక దేవుడు లేడు కనుక నాయన తండ్రి నీ మీదే ఆధారపడి ప్రతి విషయంలో నిన్ను కన్సల్ట్ చేసి నీ ద్వారా పొంది ముందుకు సహాయం సహాయించేయమని వేడుకుంటున్నాము తండ్రి అదేవిధము ఈ ప్రార్థనా టీవీ యాజమాన్యాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఇక్కడ పని చేసిన ప్రతి బిడను దీవించండి ఆశ్చర్య వీరందరూ నీ పని ఇంకా ఎక్కువగా చేసే సహాయం చేయమని వేడుకా అదే విధము నానా తండ్రి నేను రాకపోకలు నాకు తోడు నీ నీ ఓఖ్యాన్ని బోధించినాము నేను కాదు నీవే బోధించి అనేక ఆత్మలను కదలించేటట్టు సహాయం చేయమని నాయన తండ్రి ఇప్పుడు తిరిగి ప్రయాణం వేళొచ్చుండగా నా చుట్టూ నీ లోతులు కావాలి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకో మా ప్రభు మీ కుమారుడైన స్వరీస్తున్నామని అతి వినయం తడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 హాలియా